ఈ లిరిక్ లిరిక్ కి ట్యూన్స్ చేసాం కదా, ప్రతి ఆ మూడు పాటలు హాఫ్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. ట్యూన్ చేయడం, ప్రోగ్రామింగ్, పాడటం అంతా అయిపోయింది. వాళ్ళు ఇంకా దానికి ఎడిటింగ్ కి వెళ్ళిపోయారు. వాళ్ళని జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసి మొత్తం మా గోవిందా గోవింద కూడా అంతే, జస్ట్ హాఫ్ అన్ అవర్ ఆల్ ట్యూన్స్ ఓకే, ఆల్ ట్యూన్స్. ఏది పైగా శ్రీదేవి నాగార్జున కాంబినేషన్ అలాగే అంత ఫాస్ట్ గా మీరు కాబట్టి హాఫ్ అన్ అవర్ లో అన్ని చేశారు, మేము ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ అన్ అవర్. కానీ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ సాంగ్ కూడా ఉంటుంది. అది అది లేదు, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అది తాతగారి సాంగ్ ఒకటి ప్యారడీ ఇలా చేస్తాం అన్నమాట. అదే మనం రోషన్ గారు, నాన్నగారు యాక్ట్ చేసిన మూవీకి మీరు మ్యూజిక్ ఇవ్వడం, కంపోజ్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఇప్పుడు ఏంటంటే ప్రతి దగ్గర తండ్రి కొడుకుని లాంచ్ చేస్తాడు. ఇక్కడ ఏంటంటే నేను మా డాడీ లాంచ్ చేసి మా డాడీ చేశాను, లాంచ్ చేశారు ఫస్ట్ సినిమాకి. ఇప్పుడు మా డాడీ ఫస్ట్ సినిమాని లాంచ్ చేసి యాజ్ అన్ యాక్టర్ లాంచ్ అంటే మా టైటిల్లో కూడా కోటి తొలిపరిచయం అనేస్తున్నాం. తొలిపరిచయం కోటి మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ రిలీజ్ అవుతుంది, ఇదే ఫస్ట్ సినిమా ఇదే. అంటే ఆయన యాక్ట్ చేసిన సినిమాలో ఈ సినిమా రిలీజ్ అవబోతుంది ఫస్ట్. సో తొలిపరిచయం కోటి అనేసి. సో అలాగా అండ్ ఆయన చేసిన సినిమాకి అదే రీరికార్డింగ్ చేసేటప్పుడు అయితే చాలా ఎంజాయ్ చేశాను. అన్ని సీన్ల కార్వక్ లాగా ఉంటుంది, కోటి సార్ ఎంట్రీ కార్వక్ ఎందుకంటే చూస్తారు కదా సినిమా ఆ తర్వాత మళ్ళీ కాదు క్యారెక్టర్ ఎలా చేయాలి హీరో అక్కడ చూసాడు చిన్న టైలర్ ఎలక్ట్రానిక్ సింత్ ఎంత లవ్ అప్పుడు తెలుసు చాలా బాగుంది. బట్ సిచ్యువేషన్ కి ఆ సీన్ కి యాక్ట్ గా ఉంది అన్నమాట. లేదు అంటే ప్రతి సినిమాకి ఒళ్ళు దగ్గర పెట్టుకునే చేస్తాం, బట్ ఇంకా ఇంకా ఆయన ఉన్నారు కాబట్టి ఇంకా కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ అన్నమాట. మరి నాన్నగారు ఎలా యాక్ట్ చేశారు మీరు చూసినంత మట్టుకే చెప్పండి. చాలా ఎంజాయ్ చేశారండి, నాకు చాలా నచ్చింది. అంటే ఆయన ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్టు అయితే లేదు, అంటే చాలా అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి యాక్ట్ చేసేలాగే ఉండింది. ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఇట్ వాస్ ఆల్ వెరీ నైస్. సో హ్యాపీ ఆయన స్క్రీన్ మీద చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ అదే మాట బన్నీవాస్ గారు కూడా మొన్న అన్నారు, కోటి గారు బాగున్నారు స్క్రీన్ మీద. అండ్ మా ఫిల్మ్ లో రఘు కుంచే గారు కూడా, రఘు ఆయన కూడా అదే చెప్పారు అనమాట ట్రైలర్ లో చూసి డాడీని. దే ఆల్ ఫెల్ట్ సో హ్యాపీ డాడీని చూసి ఫస్ట్ టైం స్క్రీన్ మీద.